ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద పెరిగే కొద్దీ ముంపు గురి కాబోయే ప్రభావిత ప్రాంతాలు అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాగులు వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద పెరిగే కొద్దీ ముంపు గురి కాబోయే ప్రభావిత ప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాగులు వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ శివ అందిస్తారు. చెప్పండి శివ. వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. దీంతో మొదటి ప్రమాదిక హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ఇంట్లో హౌస్ఫుల్లో కలిపి దాదాపుగా 452,000 ప్రొజెక్టులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వరద పెరిగే కొద్దీ ముంపు కురిపోయే ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థలం అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి అధికారులు సూచన చేస్తున్నారు. వాగులు వంకలు కాలువలు దాటే వారు జాగ్రత్తగా ఉండాలి. పూర్తి స్థాయిలో కూడా వాటిని కొంత దూరంగా ఉంటే మంచిదని చెప్పి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి రావడంతో ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా భారీ ఎత్తున వరద ముంపు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా ఎడమ వైపు ఉన్న అంటే విజయవాడ వైపు ఉన్న వాటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమందిని సురక్షితమైన ప్రాంతాలకు అధికారులు తరలించారు. ప్రకాశం బ్యారేజ్ వరద పోర్టంతో జలాశయ పూర్తి స్థాయిలో కూడా నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికనైతే జారీ చేశారు. మొత్తం 70 గేట్ల ఎత్తిరి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 4,410,000 క్యూసెక్ల వరద నీరు వస్తున్నది. దీంట్లో 3,97,000 క్యూసెక్ల నీటిని 70 గేట్ల ద్వారా కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. పంట కాలువల కోసం కూడా 13,000 క్యూసెక్ల్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు జారీ చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే నేపథ్యంలో కూడా సమీప ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా 150 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి భారీ ఎత్తున వరద నీరు రావడంతో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శివ.